అండి, చాలామంది నన్ను తరచుగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సైనిక్ స్కూల్ ప్రత్యేకత ఏంటి, అసలు సైనిక్ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయాలని మేము ఆశించేది దేనికోసం అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సైనిక్ స్కూల్లో ఉన్న ప్రత్యేకతలు, సైనిక్ స్కూల్లో మీ పిల్లాడిని తీర్చిదిద్దే విధానమే మీ పిల్లాడిని అక్కడ పెట్టాలి లేదంటే ఆ స్కూల్లో జాయిన్ చేయాలని నేను చెప్తాను. అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ పిల్లలు ఏ క్లాస్లో ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది జరుగుతుంది అనేది అది. అయితే మీ పిల్లాడు 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించవచ్చు, లేదా 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించవచ్చు. అంటే 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిస్తే 6th లోకి ఉంటుంది, అంటే వాళ్ళు 6th నుంచి తీసుకుంటారు. 8th నుంచి తీసుకుంటే వాళ్ళు 8th లో రాస్తే కనుక 9th క్లాస్కి తీసుకుంటారు ఇది. అయితే మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం కదా, వేరే ఎక్కడో స్కూల్కి వెళ్ళి ఉంచడం వల్ల వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ దొరుకుతుందా అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలంలో గురుకుల విద్యాలయాలను ఉండేవి. పూర్వకాలం అంటే రాజుల కాలంలో. అప్పుడు ఏం చేసేవాళ్ళు, రాజు పిల్లలైనా, మంత్రి పిల్లలైనా, సైన్యాధికారి పిల్లలైనా, ఎవరైనా సరే ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఆ గురువుగారి దగ్గర వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. ఎందుకు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు అంటే, వీళ్ళ దగ్గర ఉంటే ఈ విలాసాలకు అలవాటు పడి వాళ్ళు నేర్చుకోవాల్సిందే సరైన కోణంలో నేర్చుకోలేరు. అంటే గురువుగారి దగ్గర ఉండి గురువుగారికి శుశ్రూష అంటే సేవ చేసి గురువు దగ్గర నుంచి విజ్ఞానాన్ని తీసుకోరు. ఇది సరైన విధానం. వాళ్ళ పిల్లల్ని ఇంకా 8-9 సంవత్సరాల వయసులోనే పంపించేస్తారు. యుక్త వయసుకు వచ్చేసరికి అన్నీ నేర్చుకొని వస్తారు. విలు విద్యలు, గుర్రపు స్వారీ, ఈత, ఇలాంటివన్నీ అన్ని విద్యలు నేర్చుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. వాటికి ప్రతిరూపాలుగా నేటి ఉన్న ఈ సమాజంలో మనం చుట్టూ జరుగుతున్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మన పిల్లాడిని మన దగ్గర పెట్టుకుంటే అందులో మనం ఇవ్వలేనటువంటిది ఈ సైనిక్ స్కూల్లో ఇస్తారు. ఉదాహరణకి ఏంటంటే, మనం ఈ సైనిక్ స్కూల్లో ఫెసిలిటీస్ చూసినట్లయితే స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, హిల్స్ క్లైంబింగ్, ఓకే, అలాగే ఇంకా వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి పెద్ద గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మన పిల్లాడిని బయట ర్యాంకుల పరుగులతో చూసుకుంటూ, ఐఐటీలు ఇలాంటి వాటితో చూసుకుంటూ మన పిల్లాడికి ఇవన్నీ తర్ఫీదు ఇవ్వడం అనేటువంటిది జరిగే పని కాదు. కాబట్టే నేను సైనిక్ స్కూల్ని ఖచ్చితంగా వాళ్ళకి, సైనిక్ స్కూల్ అనేది చాలా మంచిది అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే సైనిక్ స్కూల్లో ఒక క్రమశిక్షణ, మొట్టమొదటిది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేటువంటిది మొదటి మెట్టు దేనికి, విజయానికి. అది అక్కడ పునాది పడుతుంది. అంటే +2 వరకు అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఎక్సర్సైజెస్, ఆల్ గేమ్స్ అన్నిటితో కలిపి. తర్వాత NDAకి సెలెక్ట్ అవ్వండి, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కి +2 తర్వాత డైరెక్ట్గా సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇది దాని యొక్క ఉపయోగాలు, ఆ స్కూల్ యొక్క ఉపయోగాలు. అయితే దానికుంటే సిలబస్ ఏంటి? ఉదాహరణకి మీ పిల్లాడు 5th క్లాస్ చదువుతూ ఉంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సోషల్ అండ్ సైన్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేది మెయిన్గా సబ్జెక్టు. 150 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 50 × 3 = 150. అలాగే ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 25 × 2 = 50 మార్క్స్. అలాగే సోషల్ అండ్ సైన్స్ కలిపి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 25 × 2 = 50 మార్క్స్. ఇకపోతే ఇంటెలిజెన్స్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 × 2 = 50, టోటల్గా 300. గత 2 ఇయర్స్ ముందు అంటే 2018 జనవరిలో, 2019 జనవరిలో ఈ రెండు జరిగినప్పుడు OMR షీట్ ఇచ్చేవాళ్ళు. బబ్లింగ్ సిస్టమ్ అంతా కూడాను ఆబ్జెక్టివ్ టైప్, పూర్తిగా అంతకుముందు డిస్క్రిప్టివ్ ఉండేది, ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లోనే అన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2018 వరకు ఇంటర్వ్యూ కూడా ఉండేది, ఈ 2019 నుంచి ఇంటర్వ్యూని తీసేశారు. అంటే ఇక్కడ 3 స్టేజెస్లో ఉంటుంది, 1 రిటన్ ఎగ్జాము, 2 ఇంటర్వ్యూ, 3 మెడికల్. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది తీసేశారు డైరెక్ట్గా మెడికల్.
మెడికల్ అంటే ఐసైట్ అనేది 1.5 దాటి ఉండకూడదు. పిల్లవాడికి కంటి చూపు 1.5 అంటే ఆ మెజర్ చేసేటువంటి 1.5 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే సింగిల్ కిడ్నీ ఉండేటువంటి ఎవరైనా పిల్లవాడు ఎలిజిబుల్ కాదు. ఫ్లాట్ ఫుట్ అనేటువంటిది ఉండకూడదు. ఇవన్నీ మనం ముందే చూసుకొని పిల్లాడికి కోచింగ్ ఏదైనా పంపించాలంటే ముందే చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అన్నీ అయిపోయిన తర్వాత రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మెడికల్ అనేటువంటిది క్వాలిఫై అవ్వకపోతే అది చాలా బాధను కలిగించే విషయం. కాబట్టి ఇవన్నీ ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ పిల్లాడికి కోచింగ్ ఇప్పించాలి అనుకుంటే కనుక మేము ఇది విశాఖపట్నంలో ఉంది, మురళీనగర్లో ఉంది. May 1st నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అప్ టు January 1st వరకు. అంటే జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, అక్టోబర్లో నోటిఫికేషను, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. మీరేమైనా సరే నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుంటే కనుక మీరు ఒకటి అనుకోవచ్చు, సార్ రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తూ ఆ కోచింగ్ ఇప్పిస్తే ఎలా ఉంటుంది? ఓకే, బాగానే ఉంటుంది. కానీ మీరు పర్ఫెక్ట్గా గోల్ అనుకుంటే కనుక స్కూల్ స్టడీస్ ఆ 1 ఇయర్ పక్కన పెట్టాలి. దీనివల్ల లాస్ అయ్యేది ఏమీ ఉండదు, జీరో లాస్. వై? బికాస్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి పిల్లవాడు ప్రిపేర్ అయ్యేటప్పుడు 8th క్లాస్ వరకు సిలబస్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సినటువంటి పని ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఇలాంటి కోచింగ్ సెంటర్స్లో, నాట్ ఓన్లీ నేనని చెప్పేదని కాదు, నేను ఎస్పెషల్గా చెప్పేది ఏంటంటే ఇయర్కి 25 అడ్మిషన్స్ తీసుకొని ఆ 25 మెంబర్స్కి మాత్రమే నేను సరైన తర్ఫీదు ఇస్తాను. అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరెవరైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటున్నాను అని నిజాయితీగా అనుకొని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ టైంలోనైనా మీరు కాల్ చేస్తే కనుక మేము మీకు తగినటువంటి సలహా కానీ సూచన కానీ మీకున్నటువంటి డౌట్స్ని కానీ మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.